చట్టం తీసుకొచ్చాం. ఆ చట్టం ఏంటి, రైతులకు ఉపయోగపడే చట్టం. కానీ కొన్ని పార్టీలు కాంగ్రెస్ తో కలిసి కొన్ని పార్టీలు దళాలకు ఉపయోగపడాలన్నట్టు చూస్తున్నా గాని రైతులు బాగా బాగుపడిపోతే మా పట్టగొట్టిన వాళ్ళు అవుతారని దళారులు అనుకుంటున్నారు. అందుకే ఈ యొక్క పథకం బీజేపీ తీసుకొచ్చిన పథకం, నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన రైతుల పథకం అది మీకు అందనివ్వకుండా తొక్కి పెడుతున్నారు. ఇది కొట్టడం జరుగుతుంది, ఇది వాస్తవం అది. అరే ఒక్కసారి మీరు చూడండి, ఆ పథకం తీసుకురండి, ఇవ్వండి, చూస్తాం. బాగా లేదు అన్నప్పుడు, చూసిన తర్వాత బాగా లేదన్నప్పుడు అప్పుడు మీరు తిట్టచ్చు. అసలు చూడకుండానో ఏమి చేయకుండానో ముందే అది బాగాలేదు, దాన్ని తొక్కేయండి, దాని మాకు హక్కు లేదంటే దానికి అర్థం లేదు. ఇందుకు చేస్తున్నారు కాంగ్రెస్ కొన్ని పార్టీలు. ఎందుకంటే దళాలు కాళ్ళకి మేలు చేస్తారు కానీ రైతాంగానికి మేలు మాత్రం చేయట్లేదు. మీకు మేలు చేయాలని నరేంద్ర మోడీ గారు అనుకుంటారు, ఆయన ఒక బరువు బలహీన వదగాల బిడ్డ. మీకు మేలు చేయాలనుకుంటారు కానీ మిమ్మల్ని మోసం చేయాలని మాత్రం నరేంద్ర మోడీ గారు అనుకోరు. కాబట్టి నేను అనేది ఏంటంటే, మీ ప్రతి ఒక్కళ్ళు దయచేసి మనసిప్పి మాట్లాడండి సంజయ్ గారి దగ్గర. మీ ఇంటికి వస్తారు, మీ దగ్గరికి వచ్చి అడుగుతున్నారు ఏంటమ్మా అనేసి అన్ని కనుక్కుంటున్నారు, ప్రతిదీ రికార్డ్ అవుతుందండి. ఏదో వచ్చాం వెళ్ళాం మీ ఊరు వచ్చాం హలో అని చెప్పేలాగా కాదు. మీ సమస్యను పరిష్కారం రేపు దేవుడు దయవల్ల మీరు బీజేపీకి అవకాశం ఇస్తే ముందు ఏ సమస్యలు ఇవాళ మీరు చెప్తున్నారో పాదయాత్ర అవన్నీ రికార్డ్ అవుతుంది, నోట్ చేసుకుంటాం. ఆ సమస్యల మీద బీజేపీ దృష్టి పడుతుంది. దృష్టి పెట్టి రేపు మేనిఫెస్టోలో ఏ సమస్యలు 1, 2, 3, 4లో ఏ టాప్ ప్రయారిటీలో ఉందో ఆ టాప్ ప్రయారిటీలో బీజేపీ పడుతుంది. బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ లో కాదు, అమరమైన పార్టీ కాదు, ఒక డిసిప్లిన్ గా పార్టీ, ఒక క్రమశిక్షణ ఉన్న పార్టీ. చెప్పిది చేస్తాను లేకపోతే మా వల్ల కాదని చెప్తుంది. కానీ అమ్ముకుని ఎమ్మెల్యేలు నమ్ముకోవడం, మోసం చేశారు, కడ్జాలు చేయడం, ఈ డబ్బులు ఇచ్చి బంధువాట్లు ఇచ్చి ఓట్లు గుంజడం, ఇది బీజేపీ కాదు. బీజేపీకి ఒక డిసిప్లిన్ ఉంది. కాబట్టి నేను అంటున్నాను, మనసు విప్పి మాట్లాడండి ప్రజల్లారా. సంజయ్ గారికి పిలవండి, ఇంటికి తీసుకెళ్ళండి, అన్న రా అన్న, మా సమస్య ఉంది, మా ఊరు సమస్య ఉంది, నా కొడుకు సమస్య ఉంది, నా కూతురు సమస్య ఉంది, నా భార్య సమస్య ఉంది, నా ఇంటి సమస్య ఉంది, నా పొలం సమస్య, సమస్యలు చెప్పండి. చెప్తేనే పరిష్కారం అవుతుంది, చెప్పకుండా మీ మనసులో పెట్టుకుంటే మాత్రం ఏ సమస్య పరిష్కారం కాదు. కాబట్టి ఈ పాదయాత్రలో ప్రతి ఒక్కళ్ళు మనసిప్పి మాట్లాడాలని నా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నా. ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. చాలా మంది నా దగ్గర అడిగారు, అక్క పెట్రోల్ డీజిల్ గ్యాస్ మరి పెంచారు కదా ఏందక్క అన్నారు. నేను ఒకటి అంటాను, అది చాలా పెద్ద సబ్జెక్ట్. ఎస్, పెట్రోల్ డీజిల్ గ్యాస్ పెరిగింది వాస్తవం. కానీ రాష్ట్రాల ముఖ్యమంత్రి వాళ్ళ ట్యాక్స్ తగ్గించుకుంటే దానికి సమస్య పరిష్కారం ఉంటుంది. ఈయన ట్యాక్స్ ఎక్కువ ఇస్తుంటారు, చెద్ద పేరు మోడీ గారికి ఇస్తారు. కేంద్రం ఇచ్చేది తక్కువ కానీ రాష్ట్రాలు ఇచ్చేది ఎక్కువ. మీరు ఒకసారి చూసుకోండి, మీకే తెలుసు. దాని చాలా పెద్ద సబ్జెక్ట్, దాని మీద మొత్తం డిబేట్ ఉండాలి, కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. నిర్మలా సీతారామన్ గారు కూడా ఆవిడు కూడా చెప్పారు, ఇది రాష్ట్రాలకు సంబంధించిన, రాష్ట్రాలు తగ్గించుకుంటే దానికి ఒక సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. కానీ రాష్ట్రాలు ఏంటంటే వాళ్ళు లాభం చూసుకుంటారు, ప్రజలు ఎలా పోతే మాకేంటి అనుకుంటారు. ఇవాళ కేసీఆర్ చేస్తుంది కూడా అదే, ఇవాళ కేసీఆర్ తప్పుడు వాళ్ళు కానీ మోడీ గారి మీద ఎత్తు మీద వేస్తారు. మేము రెడీగా ఉన్నాం, మీరు ఏ ప్రశ్న వేసినా మేము దానికి జవాబు చెప్పడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే మాకు తెలంగాణ ప్రజలు ముఖ్యం, తెలంగాణ అవసరం ప్రజల కోసం, మీ సమస్యను పరిష్కరించడం కోసం. మేమేదో అబద్ధాలు చెప్పాం, మిమ్మల్ని మాయ మాటలు చెప్పా కాదు, వాస్తవం పారదర్శకత్వంతో మేము ఇవన్నీ చేస్తాం మేము. కాబట్టి ప్రజల్లారా, ప్రతి ఒక్కటి సమస్య పరిష్కారం అవ్వాలి, మీ కష్టాలు తీరాలంటే ఒకే ఒక పార్టీ బీజేపీ పార్టీ. ఆ బీజేపీ పార్టీ ఛాన్స్ ఇవ్వండి, చూడండి. అది శత్రు పార్టీ కాదు, లేదా అంటనాని పార్టీ కాదు, హిందూ దేవుని దేవుని దండం పెట్టినది ఏదైనా నేరమా? ఒక పని చేద్దాం, టీఆర్ఎస్ కాంగ్రెస్ భారతదేశంలో ఉన్న తెలంగాణలో ఉన్న దేవుళ్ళ గుళ్ళకి ఎవరు వెళ్ళొద్దని ఒక తీర్మానం చేయమనండి. చేస్తారా? అంటే దేవుడికి దండం పెట్టుకోండి, దేవుడి భారతదేశం మన సంస్కృతిని మనం గుర్తు పెట్టుకోండి అని చెప్పడం నేరమా? బీజేపీ తప్పు చేసిందా? అది ఏంటది, ఎవరి కులాలు, ఎవరి మతాలు, ఎవరు దేవుళ్ళు వాళ్ళకి గొప్పగా ఉంటాయి. అది సమాజం, ఒక హెల్దీ సమాజం ఉండాలి, ఒక మంచి జరగాలి, దేవుని దండం పెట్టుకోవాలి, మన హిందూ ధర్మాన్ని కాపాడాలి. ఎందుకు కాపాడాలంటే మంచి జరగాలి. మడ్డల్లో మానబంధాలు, తాగుళ్ళు, తందనాలు ఇది కాదు, ఒక డిసిప్లిన్ తోటి అందరూ దారిలో పెట్టాలనేది బీజేపీ చూస్తుంది. ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది. అంతేగాని కొంతమంది వాళ్ళు ఒక ఇష్టం లేక ఇవాళ బీజేపీ మీద వేస్తున్నారు. కాబట్టి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం మీ యొక్క నిర్ణయం, మంచి నిర్ణయం, అది బీజేపీ వైపు ఉండాలి. మీ నిర్ణయం బీజేపీని గెలిపించుకోవాలన్న మీ నిర్ణయం ఉండాలి. కాబట్టి ఈ అమ్ముడుపోయే పార్టీలు, దోపిడీ చేసే పార్టీలు, కబ్జా చేసే పార్టీలు, చెరువులు, కుంటలు, బిల్డింగ్లు అన్ని కబ్జాలు అయిపోతున్నాయి టీఆర్ఎస్ పార్టీ. చెప్పాలి, మీరే బుద్ధి చెప్పాలి. కాబట్టి చక్కటి నిర్ణయం తీసుకోండి,
పాప సంజయ్ గారు ఇంకెవరు భోజనం చేయాలని కూడా చేయలేదు. వాళ్ళకి ఎంత కష్టపడుతున్నారు చూడండి, కాళ్ళకు కూడా దెబ్బ తగిలి రాత్రి మొగలు తిరుగుతూనే ఉన్నాడు. ఎందుకు సరదానా? వీళ్ళు మార్పు రావాలి. ఎన్ని కష్టాలు పొద్దు నిలిచి వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు, రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, యువకులు ఆత్మహత్య చేసుకున్నారు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, లక్ష రుణమాఫీ ఇవ్వలేదు. ఇలా అన్ని ప్రతిరోజు బాగా వేస్తుంది. పేపర్ చూడాలంటే భయం వేస్తుంది, టీవీ చూడాలంటే భయం వేస్తుంది. టీవీలో కూడా కొన్ని ఛానల్సే మీకు వాస్తవాలు చెప్తారు, ఒక రెండు మూడు ఛానల్స్. మిగతాది పొద్దున్న లేచి కేసీఆర్ గుడ్ 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 చెంచా 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 చెంచా. ఎందుకు తెలంగాణ ఇన్ని కష్టాలు పడుతుంది దాన్ని చూపించిందయ్యా మీడియా సోదరులారా? ఎందుకు భయపడుతున్నారు అంటే కేసీఆర్ మిమ్మల్ని బెదరగొడతారు. పాపం మిమ్మల్ని అంటాం లేదు, కేసీఆర్ ఒక బెదిరించడం వల్ల ఇవాళ మీ నోర్లు మీకు మూసేశారు, మాట్లాడలేకపోతున్నారు, ఇవాళ చూపించలేకపోతున్నారు. అంటే ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని మోసాలు, ఎన్ని దోపిడీ జరుగుతున్నాయి. ఒక్కసారి మిగతా ఛానల్స్ చూస్తే ఒక రెండు ఛానల్సే, అది ఒక పేపరే. మిగతా అన్ని పేపర్లు ఛానల్స్ అన్ని కేసీఆర్ కి డబ్బు కొట్టడం. వాళ్ళు ఏంటంటే కేసీఆర్ ఏంటంటే కాంగ్రెస్ ని హైప్ గా చూపించండి. అబ్బో కాంగ్రెస్ వెరీ గుడ్, కాంగ్రెస్ తుంటే వెరీ గుడ్, కాంగ్రెస్ కూర్చుంటే వెరీ గుడ్, కాంగ్రెస్ పడుకుంటే వెరీ గుడ్. ఎందుకంటే కేసీఆర్ కి బీజేపీ రావడం ఇష్టం లేదు, ఒక మంచి పార్టీ రావడం ఇష్టం లేదు, మంచి చేయడం ప్రజలకు ఇష్టం లేదు. కాంగ్రెస్ ని ఎక్కువ ఫోకస్ చేస్తే అదొక దొంగ ఇదొక దొంగ, నువ్వు నేను దోచుకుంటా నేను నేను దోచుకుంటా సరిపోద్ది, మనంతా తెలంగాణ దోచుకుందాం, ఇది వీళ్ళ ఆలోచన. కాబట్టి మీడియా సోదరుని ప్రతి రోజు కాంగ్రెస్ గురించి తప్పుగా చెప్పమంటే అక్కడ ఏముండదు. అన్ని మీటింగ్లు పబ్లిక్ మాట్లాడు అన్ని బాగా మాట్లాడు, కానీ లాస్ట్ ప్యాకేజ్ తీసుకుంటారు. కాబట్టి మీరు దయచేసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి, ఒక మంచి సక్సెస్ అవ్వాలి, బీజేపీని గెలిపించుకుని మన జీవితాలు బాగుపడాలి అన్న మంచి ఒక ఆలోచన మాట మీరు నేను చెప్తున్నాను. నేను చెడు చూడడం, చెడు మాట్లాడడం, చెడు వినడం ఇవి పెట్టుకోవద్దు. మంచి 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 అదొక బీజేపీ 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 ఇది మీరు గెలిపించుకోవాలని. ఈ పాదయాత్ర డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది. ప్రతి ఒక్కరు మనసు ఇప్పుడు మాట్లాడతారు సంజయ్ గారితో అనుకుంటూ మీ అందరికీ తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో బీజేపీ అధికారులు తీసుకురావాల్సిన బాధ్యత మన తెలంగాణ ప్రజలకి మీ అందరికి ఉంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను, అద్భుతంగా పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఎండంగా వానంగా అందరూ కష్టపడుతున్నారు, సెల్యూట్ చేస్తాను మీకు, థ్యాంక్ యూ. సో ఇంకొక రెండు సంవత్సరాలు కష్టపడితే ఒక మంచి జరగాలి, తెలంగాణకి ఒక మార్పు రావాలి, ఈ రాక్షస ప్రభుత్వం పోవాలి, టీఆర్ఎస్ కాంగ్రెస్ పోవాలి, బీజేపీ రావాలి, మేలు చేయాలి. నేను కోరుకునేది మేలు చేయడం కోసం, ఇక్కడ ఎవరు లబ్ధం కోసం కాదు, ఫైనల్ గా మీరు బాగుపడాలి, ఇదే నేను కోరుకుంటున్నాను. కాబట్టి మనసు సంజయ్ గారితో మాట్లాడి విజయవంతం చేయండి, బీజేపీ అధికారులు తేవాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా సంజయ్ గారికి, మా స్థానిక నాయకులకి, నాకు మా కార్యకర్తలకి, నా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు మీ అందరికీ మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి.